ఎవరూ బాబూజీని ఆధ్యాత్మికంగా అనుకరించటానికి ప్రయత్నించలేదు. బాబూజీ గారి నాగరికతను, సంస్కారం ఉట్టిపడే ప్రవర్తనను, ఇతరులతో వారు మాట్లాడే పద్ధతిని, వ్యవహరించే తీరును, చిరునవ్వు చిందించే వారి ఔదార్య స్వభావాన్ని, తన బాధను ఇబ్బందులను తన మంచం వరకే పరిమితం చేసుకునే ప్రవర్తనను ఎవరూ ఎన్నటికీ అనుకరించలేరు. కనీసం బాబూజీ బాహ్య ప్రవర్తనను కూడా మనం అనుకరిస్తున్నామని గట్టిగా చెప్పలేం. ఆయన అనేవారు, నా మొదలు నాలా ఉండాలి కానీ నా అంతము ఆయనలా ఉండాలి అని. ఇది తర్కంతో ఆలోచిస్తే తేలదు, అంతర్గతంగా లోతుల్లోకి వెళితే తప్ప అర్థం కాదు.